సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ ఏరియా వాసుల చిరకాల కోరికలు ఈరోజు నిజమయ్యాయి. వాళ్ళ కోరికలు కూడా తీరాయి. ఎందుకంటే కంటోన్మెంట్ ఏరియా బోర్డు సివిల్ ఏరియాలన్నింటినీ కూడా ఇప్పుడు మున్సిపాలిటీలో మాత్రం విలీనం చేయమని కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదం వ్యక్తం చేసింది. మరి కేంద్ర ప్రభుత్వము ఇక్కడ అన్ని వసతులకు అన్ని పనులకు కూడా అక్కడ ఆమోదం వ్యక్తం చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. మరి కంటోన్మెంట్ ఏరియా జిహెచ్ఎంసీలో కలవడానికి కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ ప్రస్తావన అక్కడ ప్రసంగించడంతో కూడా మరి కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈరోజు కంటోన్మెంట్ ఏరియాని సివిల్ ఏరియాస్ మొత్తానికి కూడా ఇప్పుడు మున్సిపాలిటీలో కలపమని ఆమోదం వ్యక్తం చేసినందుకు కంటోన్మెంట్ ఏరియా నివాసులు అయితే చాలా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ఏరియాలన్నీ మున్సిపాలిటీలో కలపాలి అని చెప్పేసి కూడా కొంతమంది వాసులు అయితే ఇక్కడ నాయకులు కూడా చాలా పోరాటం కూడా చేయడం జరిగింది. వాళ్ళ పోరాటానికి ఫలితంగా కూడా ఈ రోజైతే మరి కేంద్ర ప్రభుత్వం స్పందించినందుకు అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ ఈ రోజున మరి ఆ ఏరియాలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో మరి ఇక్కడ మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి, అంటే వాళ్లకు జరిగే మంచి ఏంటి, చెడులేంటి అనేది కూడా మరి ఇక్కడ ఉన్న నివాసులందరినీ కూడా అడిగి తెలుసుకుందాము. వాళ్ళేం స్పందిస్తారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. పదండి. కంటోన్మెంట్ సివిల్ ఏరియాస్ మొత్తాన్ని కూడా మరి మున్సిపాలిటీలో ఏకం చేయాలి అని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా కూడా పోరాటం చేసిన వ్యక్తి సంకే రవీందర్ గారు మరి మనతో పాటు ఉన్నారు. మరి ఈరోజు కేంద్రం స్పందించి కూడా మరి మున్సిపాలిటీలో విలీనం చేయాలని ఆమోదం అయితే వ్యక్తం చేసింది. మరి దానిపైన వీరి స్పందన ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు మరి ఇప్పుడైతే కేంద్రం స్పందించి మరి మున్సిపాలిటీలో విలీనం చేయాలని ఆమోదం అయితే వ్యక్తం చేసింది, మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు? మేడం, కంటోన్మెంట్ జిహెచ్ఎంసీతో విలీనం అనేది కంటోన్మెంట్ ప్రజల చిరకాల వాంఛ. ఎందుకంటే మేము హైదరాబాద్ మహానగరంలో ఉంటున్నాం, ఖాళీ పేరుకు మాత్రమే, మాకు ఎటువంటి అభివృద్ధి లేదు. ఇలా హైదరాబాద్తో చూసుకుంటే మేము ఏదో రిమోట్ విలేజ్లో ఉన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది మాకు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో. కాబట్టి 28th సెంచరీలో కూడా ఇది చాలా అన్యాయం కాబట్టేసి కంటోన్మెంట్ రెసిడెన్స్గా మేము వికాస్ మంచ్ అని ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ని క్రియేట్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద ప్రెజర్ తీసుకొచ్చి ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇలా మర్జర్ తీసుకొచ్చేదాకా తీసుకొచ్చినాము. దానికి కంటోన్మెంట్ ప్రజల పక్షాన అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఈ కంటోన్మెంట్ ప్రాంతాన్ని హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఈ మధ్యనే బై ఎలక్షన్లో గణేష్ అనే ఎమ్మెల్యే క్యాండిడేట్ని కూడా రేవంత్ రెడ్డి గారు ఆయనకు టికెట్ ఇచ్చినందుకు ఆయన భారీ మెజార్టీతో కూడా గెలిపించుకోవడం జరిగింది. తద్వారా కంటోన్మెంట్ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అంటే సివి కమ్యూనిటీస్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు ప్రతి విషయంలో హైదరాబాద్కు ఏం ధీటుగా లేకుండా దీన్ని డెవలప్మెంట్ చేసుకోవాలనేదే కంటోన్మెంట్ రెసిడెన్స్గా కంటోన్మెంట్ వికాస్ మంచ్గా మేము ఆశిస్తున్నాము. అది నెరవేరుతుందని పూర్తి నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా తెలియజేస్తాం. అంటే ఇప్పుడు మున్సిపాలిటీలో అన్ని ఏరియాలను కూడా విలీనం చేశారు కదా, దీనివల్ల మరి ప్రజలకు ఎలాంటి ప్లస్లు ఉన్నాయి, ఎలాంటి మైనస్లు ఉన్నాయి? మేడం, ఈ విలీనం ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు ప్రతీది ప్లస్సే మేడం. సపోజ్ కంటోన్మెంట్లో ఏదైనా ప్లాట్ పర్చేజ్ చేయాలన్నా ఏదైనా ల్యాండ్ పర్చేజ్ చేయాలన్నా 11% ఇక్కడ స్టాంప్ డ్యూటీ కట్టాలి, వేరే జిహెచ్ఎంసీలో 7.5%. ఇది ఒకటి. బిల్డింగ్ బైలాస్ ఇంప్రూవ్ అవుతుంది, మాకు ఎస్ఎన్డిపి ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్స్ వస్తాయి, మాకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఎవ్రీథింగ్ జిహెచ్ఎంసీలో ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వంలో 118 నియోజకవర్గాలలో ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అవన్నీ సికింద్రాబాద్ కంటోన్మెంట్కి వస్తాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ 119వ కంటోన్మెంట్ పేరుకు 73 కానీ మాత్రం అది చివరిని ఉన్న కంటోన్మెంట్. అటువంటి కంటోన్మెంట్ హైదరాబాద్ మహానగరంలో ఉన్నందుకు మాకు దొరకాల్సిన ప్రతి బెనిఫిట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతి పథకం కూడా మాకు ఇంప్లిమెంట్ అవుతుంది ఈ మర్జర్ ద్వారా. అన్ని విధాలుగా కంటోన్మెంట్ ప్రజలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతారు. సార్, మీరు చెప్పండి, ఇప్పుడు ఇప్పుడు కంటోన్మెంట్ ఏరియా మొత్తం కూడా మరి మున్సిపాలిటీలో విలీనం చేయమని కేంద్ర ప్రభుత్వం ఆమోదం వ్యక్తం చేసింది, మరి దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? యా, తప్పకుండా. ఏంటంటే ఈ కంటోన్మెంట్ ఈ కన్వర్షన్ వల్ల, అంటే మామూలుగా సివిల్ మున్సిపల్
రూల్స్ నామ్స్లోకి రావడం వల్ల ఏంటంటే చాలామంది ఇక్కడ ఎదురు చూస్తుండే వికాస్ మంచ్ వాళ్ళంతా కమిటీ మెంబర్స్ అంతా మేము క్లోజ్గా కనీసం నాకు ఒక 10 సంవత్సరాల నుంచి పరిచయం ఇందులో ఉన్న బోర్డు మెంబర్స్ వీళ్ళందరూ ఎప్పుడు ఏంటంటే ఎవ్రీడే వాళ్ళు ఇనిషియేట్ చేస్తుండే ప్రొయాక్టివ్గా మూవ్ అయ్యేది చాలా కష్టపడ్డారు వాళ్ళు. ఆనెస్ట్గా చెప్పాలంటే ఒక టైంలో ఏంటంటే డైలమా స్టేజ్కి వచ్చింది. గవర్నమెంట్ చేంజ్ అవడం వల్ల చాలా పాజిటివ్ థింగ్ వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రొయాక్టివ్లీ ఢిల్లీలో అందరు మినిస్టర్ డిఫెన్స్ వాళ్ళతో మాట్లాడి అది చేసి ఎస్కలేట్ చేసి ఇది చేసినందుకు ఏంటంటే రేవంత్ రెడ్డికి తప్పకుండా అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కృతజ్ఞత తెలియజేస్తారు. చాలామంది ఏంటంటే ఇక్కడ మామూలుగా కంటోన్మెంట్ మేముండే మహేంద్ర హిల్స్ ఏరియా తర్వాత ఈ పక్కకంతా అందరు జనాలు ఏంటంటే చాలా వరకు ఎవ్రీబడీ ఈజ్ అప్రిషియేటింగ్ దిస్ చేంజ్. డెఫినెట్లీ వీ హోప్ విల్ గెట్ మోర్ బెనిఫిట్స్ కంపేర్ టు ఓన్లీ కంటోన్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ. చెప్పండి సార్. కంటోన్మెంట్ ఇన్ని ఇళ్ళు ఒక అటానమస్ బాడీలో ఉండే. అటానమస్ బాడీ అంటే ఇటు స్టేట్ కంట్రోల్లో ఉండదు, సెంట్రల్ కంట్రోల్లో ఉండదు. దానివల్ల ఇక్కడ ఉన్న చిన్నపాటి వనరుల నుంచి వచ్చే ట్యాక్సెస్ల వల్ల కొంచెం ట్యాక్సెస్ల వల్ల ఇక్కడ వచ్చే ఇక్కడ రిక్వైర్మెంట్ ఉండే బెనిఫిట్స్ ఏవి చేయలేకపోయినా అమెనిటీస్ నాలా శానిటరీ ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ రోడ్ వైండింగ్ ఏది చేయలేకపోతుండే. పోనీ ఏమంటారు మన ఆర్థిక వనరులు పెంచుకుందామన్నా కూడా ఆర్థిక వనరులు ఎలా పెరుగుతాయి, యాక్టివిటీస్ పెరిగితే వస్తాయి, కమర్షియలైజేషన్ అయితే వస్తుంది. కానీ కంటోన్మెంట్లో ఏంటంటే ఇక్కడ గ్రౌండ్ ప్లస్ 2 కంటే ఎక్కువ పర్మిషన్ లేదు. ఈ 4,000 ఎకరాలలో ఉన్న భూమిలో మనకు 1,000 గజాల నుండి ఒక అపార్ట్మెంట్ కట్టుకోవాలన్నా స్టిల్ట్ ప్లస్ 3 కంటే ఎక్వియర్, లేదా ఇండిపెండెంట్గా ఇల్లు కట్టుకోవాలంటే గ్రౌండ్ ప్లస్ 2 కంటే ఎక్వియర్. ఇంకా మనకు ట్యాక్సెస్ ఎక్కడ వస్తాయి? ఇక్కడ ట్యాక్సెస్ రావు, ఇక్కడ మనం సర్వీస్ చేయలేం. ఎట్లా ఉందంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నాం కాబట్టి ఏ ధారావి ముంబై ధారావి స్లమ్స్ ఎట్లుంటాయో అట్లుంది మన కంటోన్మెంట్. సిటీలో ఉన్న స్లమ్స్ అన్నీ మన కంటోన్మెంట్లో ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర నాలాలు నిండిపోయి నాలాలు క్లీన్ చేసే పరిస్థితి కూడా లేదు కంటోన్మెంట్లో, అంత బడ్జెట్ కూడా లేదు. దానివల్ల ఇళ్లలకు నీళ్ళు వచ్చి కొన్ని మలాని కాలనీ అని వార్డ్ నెంబర్ 2 వార్డ్ నెంబర్ 6 భావన కాలనీ ఇవన్నీ మోరీలు నాలాలు నిండిపోయి ఇళ్లలకు వచ్చే పరిస్థితి ఉండే. కానీ ఏం చేయలేని స్థితి కంటోన్మెంట్, బికాజ్ ఇట్ ఈస్ అన్ అటానమస్ బాడీ. ఆ అటానమస్ బాడీలో మేము ఎందుకు ఉండాలి? బ్రిటిష్ వాళ్ళు అప్పుడు స్టేషన్స్ ఇక్కడ తెచ్చుకున్నారు కాబట్టి ఒక కంటోన్మెంట్ అని ఒక రూల్స్ తెచ్చి 1900 చేంజెస్లో ఉన్న రూల్సే ఇప్పటి వరకు మాకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మేము పక్కన మేము ఇండియాలో లేమా, లేదంటే ఇంకా బ్రిటిష్ రూల్ ఉన్నామా? వాళ్ళ రూల్స్ మేము ఎందుకు పాటించాలి? మేము సిటిజన్స్ మాకు కూడా హక్కులు కావాలని మేము కంటోన్మెంట్ వికాస్ మనం స్థాపించి మేము ఎత్తుకున్న అజెండా ఒకటే, కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో మర్జ్ చేస్తేనే మనం ఈక్వలెంట్గా డెవలప్ అవుతాం. మల్టీనేషనల్స్ వస్తాయి, మాల్స్ వస్తాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి, ఎన్నో జాగాలు ఖాళీ ఉన్నాయి, ఎంతో కమర్షియలైజేషన్ అవుతాయి, ఎంతో ఇన్కమ్ ప్రొవైడ్ అవుతుంది. అప్పుడు పబ్లిక్కి కావాల్సిన వనరులు అన్నీ వస్తాయి. అది ఏకైక మోటివ్తో మేము పనిచేసినాం. ఇవాళ కంటోన్మెంట్ని సెంట్రల్ ఒక్క గల్లీ నుంచి ఢిల్లీ దాకా మేము పోరాడినాం. ఢిల్లీ జంతర్ మంతర్లో మేము ధర్నాలు చేసినాం. 62 కంటోన్మెంట్లను ఏకం చేసినాం. ఏకం చేసి సెంటర్ మీద ప్రెషర్ చేస్తే అప్పుడు సెంటర్ కదిలింది. ఈ కంటోన్మెంట్ విజయం ప్రజలందరి విజయం. ఇది మేము ఇవాళ సాధించినాం. దట్స్ ఇట్. కంటోన్మెంట్ ఏరియాకి సంబంధించి కూడా ఇప్పుడైతే మరి అన్ని ఏరియాలను కూడా మరి జిహెచ్ఎంసీలో విలీనం చేయడం బట్టి ఇక్కడ ఉన్న ఈ ఏరియా వాసులైతే గత కొన్ని సంవత్సరాలుగా కూడా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం చేసిన తర్వాత కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కూడా వాళ్ళ సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా మీ బాధ ఏదైతే ఉందో అది తీరే సమయం ఆసన్నమైంది. మరి ఈ ఏరియాను మొత్తం కూడా జిహెచ్ఎంసీలో విలీనం అయితే చేశారు కేంద్ర ప్రభుత్వము, దానిపైన మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అదే మేడం, మేము చూడు ఇన్ని సంవత్సరాలు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాము, ఇక్కడే రెంట్ కొంటున్నాము. ముందు ఒక 3,000 రెంట్ కొన్నాము, ఇప్పుడు 5,000 అది రేకులే ఇల్లే. ఇంత పెట్టుకొని ముగ్గురు పిల్లలు మాకు, వాళ్ళకు కూడా సరిగ్గా పని లేదు. ఏం చేస్తాం, మా ఆయన లేడు, మేము ఒక విడో, మాకు కూడా ఒక ఇల్లు ఇవ్వాలి కదా, ఏదో ఒక జాగా. ఆ డబుల్ బెడ్రూమ్ రాస్తే కూడా మాకు రాలేదు. ఏదో ఒకటి చేయాలి కదా, ఒట్టి 2,000 పింఛన్ వస్తుంది,
అంతే, ఇంకా ఏం రాదు. మేము పోయి బంగ్లాలో పని చేసుకొని బతుకుతున్నాం. అంటే ఇంతకుముందు ఇక్కడ ఏదన్నా ఏమేం ప్రాబ్లమ్స్ ఉండే, ఇప్పుడు ఏంటి అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండే? ఒట్టి ఇక్కడ ముందు నీళ్ళదే ప్రాబ్లమ్స్ ఉండే, అది నీళ్ళదు కొంచెం మంచిగా అయింది, ఆ వాటర్ ఒక్కటే అయింది. ఇక మోరీలది ఇట్లా శాంక్షన్ అయితే కొంచెం గొడవ అయింది. అక్కడ కింద వాళ్ళంతా మాదే తవ్వొద్దని తీసేస్తే కారణం, కింద ఇక్కడ ఉన్నాళ్ళు రెంట్ వాళ్ళు ఉన్నాళ్ళు, పైప్ లైన్ వేసిర్రు, వెనక సైడ్ వేసిర్రు, ఇక్కడ బ్యాక్ సైడ్ మాకు వేయలే, అవన్నీ మెటీరియల్ వెళ్ళిపోయింది మళ్ళీ గవర్నమెంట్కి. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్ ఇది చేసిర్రు, ఫైటింగ్ చేస్తే మా ఇక్కడ తవ్వద్దు, మేము ఇల్లు కట్టుకుంటాం మా జాగల అనేసి అంటే ఆ మెటీరియల్ అన్నీ వెళ్ళిపోయింది, మాకు బాత్రూమ్లన్నీ నిండుతుంది వెనుక. మరి ఇప్పుడు మిలిటరీ వాళ్ళ ద్వారా మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అంటున్నారు, ఇప్పుడు మిలిటరీ వాళ్ళకు కూడా సంబంధం లేదు, మరి జిహెచ్ఎంసీకి వెళ్ళిపోయింది ఏరియా, మరి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి అనుకుంటున్నారా? అనుకుంటున్నాం, అట్లా జరిగితే మేము చాలా సంతోషిస్తాం, దానికన్నా మించింది మాకేం లేదు అంటున్నాను కదా. అసలు ఉన్నాము ఈ ఏరియాలో అంటే మా A1 ల్యాండ్ అంటున్నారు, A1 ల్యాండ్కు ఇక్కడికి ఎంత ఉన్నది, కొంచెం ఫేసే ఉన్నది, దానికి మాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు? అక్కడ 5th ఫ్లోర్ ఉన్నది, మాకెందుకు 1st ఫ్లోర్ ఇవ్వట్లేదు? ప్రాబ్లం ఏంటి అసలు, దేని గురించి అనేసి? అక్కడ 5th ఫ్లోర్కి ఇస్తున్నారు, 1 కిలోమీటర్ లేదు. ఇక్కడ మా అంటే స్లమ్ ఏరియా అనేసా, లే మేము రెంట్ కడతలేమా, లే ట్యాక్సీ కడతలేమా, ఏం చేస్తలేమా అనేసి ఇస్తలేరు వీళ్ళు, దేని గురించి అనేసి? ఇప్పుడు మరి ఇంతవరకు అయితే జిహెచ్ఎంసీలో లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీలోకి వెళ్ళిపోయింది ఏరియా, ఇప్పుడు మరి అన్నిటికి కూడా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే రోజు వచ్చేసింది. దానికి అంటున్నాం ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము అంటున్నాం, స్టోన్ పాతి మాకు జిహెచ్ఎంసీ వచ్చింది అనేసి అంత సంతోషించేది మేము పబ్లిక్ మొత్తం అంటున్నాం కదా. ఇల్లు లేని వాళ్ళు కూడా ఇల్లు ఇచ్చారు అనుకో, ఉన్న ప్లేస్లన్నా ఇవ్వండి, 10x30 అని ఇవ్వండి, 30x30 వాళ్ళు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వరు, అసలు చెత్త పడేయడానికి కూడా వెళ్ళనివ్వరు, పిల్లలు ఆడుకోవడానికి ఇవ్వరు, పిల్లలు లోపలికి వెళ్ళిన బాల్ వెళ్ళినా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. అమ్మ ఈ అమ్మ ఉన్నది వాటర్ది కలెక్షన్ ది బోర్డు ఉన్నది అక్కడ, ఆన్ చేయడానికి పోవాలంటే కూడా ఆమె పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. అంటే ఇట్లా అంటే ఎట్లా ఎట్లా ఉండేది ఎట్లా మేము ఏరియాలో? లేదంటే వాళ్ళన్న పైసా మాకు ఇచ్చేసి రిటర్న్ తీసుకోమనండి, ఇల్లు ఇచ్చేసి వెళ్ళిపోతాం మేము, మా ప్లేస్ ఏందో మా ఇల్లు ఏది ఉందో తీసేసుకోమని మేము ఇచ్చేసి వెళ్ళిపోతాం. అట్లా అయిపోయిందంటే 1st ఫ్లోర్ ఫస్ట్ నేనే కట్టుకునేసి నేనే ఉంటాను హాయిగా అనుకుంటున్నాను. అంటే అందరికి నా ఇప్పుడు నా కొడుకున్నాడు సపరేట్ వెళ్ళిపోయాడు, మ్యారేజ్ అయ్యింది, సరిపోవట్లేదు ఇల్లు, అట్లా ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నారు పిల్లలు, వాళ్ళందరూ ఏమి కట్టలేకపోతున్నారు, ఒక్కొక్కరు ఎవరు సరిపోతుంది? అందరు కన్వెంట్ ఉండాలి కదా పిల్లలు చదువుకున్నప్పుడు, కన్వెంట్ లేదు, అందుకోసం పిల్లలు సపరేట్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బస్సులో మిగులుతారు ఎవరు? మిగిలిన ఎవరు లేరు కదా. దాని గురించి అనేసి మేము అంటున్నాం, మేము కూడా అమ్మేసి వెళ్ళిపోదాము అనుకున్నాం. జిఎస్ఎం అని అవుతుంది అంటే మేము సంతోషంగా ఉంటాము, 1st ఫ్లోర్ వేసుకుంటాము అనేసి ఆశ ఉంది. సార్ చెప్పండి, ఇప్పుడు కంటోన్మెంట్ ఏరియాని మొత్తం కూడా ఇప్పుడు మున్సిపాలిటీలోకి అయితే మరి విలీనం చేయమని కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది, దానిపైన మీ స్పందన ఏంటి? మన 6TB కానీ మన కంటోన్మెంట్ ప్రజలకు కానీ అందరికీ నమస్కారం చెప్తూ, నా పేరు నేను మీ బిఆర్ విజయరామరాజు. చూడండి, ఇప్పుడు ఇంతకుముందు మనకు ఇప్పటి వరకు డిఫెన్సే ఉన్నది, ఇజ్ ఇట్ కరెక్ట్? డిఫెన్స్లో డిఫెన్స్ వాళ్ళకు వాళ్ళ రోడ్స్ కానీ వాళ్ళ స్కూల్స్ కానీ, ఆర్మీ స్కూల్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ప్రతి ఒక్కటి వాటర్ కానీ 24 అవర్స్ వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడ ఉన్న లీడర్లకు చాతన కాక, తెలివి లేక మొత్తం హైలీ కరప్టెడ్ చేసి పెట్టారు కంటోన్మెంట్ని, హైలీ కరప్టెడ్. 4th ఫ్లోర్స్, 5th ఫ్లోర్స్, పెంట్ హౌజు, ఎక్కడ పడితే అక్కడ కరప్షన్ అమ్మ. ఆ బ్రిగేడియర్ ఏం చేస్తాడు, డ్రెస్లో వస్తాడు కూర్చుంటాడు, ఆ సిఇఓ ఏం చేస్తాడో, ఈజ్ ఆల్సో కరప్టెడ్. ఆల్ బోర్డ్ మెంబర్స్ చాలామంది ఆ చెత్త కూడా డంపింగ్ యాడ్ చేశారు. ఏమన్నా వాళ్ళకి తెలివి ఉందా? ఎట్లా బిల్లు ఎట్లా పాస్ చేశారు అప్పుడు? ఎవడుండే బోర్డు మెంబర్లు అని అడుగుతున్నాను నేను. డంపింగ్ యాడ్ తిరుమలగిరిలో, అది ఎంత యూస్ఫుల్ ప్రజలకు, బర్త్డేస్ కానీ, మ్యారేజెస్ కానీ, ఏదైనా ఎంగేజ్మెంట్స్ కానీ అన్నిటికీ చాలా యూస్ఫుల్ ఉండే పేద, అది డంపింగ్ యాడ్. సో ఇప్పుడు జిహెచ్ఎంసీలో మీరు అంటారు, నాకు ఒపీనియన్ జిహెచ్ఎంసీ వచ్చినా ప్రాబ్లం లేదు, డిఫెన్స్ ఉన్నా ప్రాబ్లం లేదు,
దేర్ ఆర్ గుడ్ లీడర్స్. ఎవరైతే లీడర్స్ అంటోళ్ళు కార్పొరేటర్సే కానీ బోర్డు మెంబర్సే కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళకి ఇట్లా మంచి లీడర్స్ ఉంటే ఏదైనా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మా ఫాదర్ 1952లో ఎమ్మెల్యే ఇక్కడ చేవేల నుంచి, దాని తర్వాత షాబాదు, దాని తర్వాత కామరెడ్డి. ఇది ఎస్సీ రోడ్ అయింది 1967లో ఫస్ట్ ఎమ్మెల్యే మా ఫాదర్. కామరెడ్డిలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ చెక్కీలు కూడా తీసేసి లక్ష్మీనగర్ కాలనీ చేసిండు మా డాడీ. ఇదే ఇదే బిల్లింగ్టన్ రోడ్లో ఎప్పుడు 56లో ఎక్కడ ఎమ్మెల్యే ఎక్కడ కాలనీ. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు ఏమైంది, ఎంతోమంది ధర్మలగ్గాలు చేసిండు. అప్పట్లో ఫుట్బాల్ టీం ఉండే, అప్పట్లో చదువురానాలకు ఈవినింగ్ చదువు చెప్తుండే. లీడర్లకు తెలివి లేక డెవలప్ కాలే అమ్మ. జిఎస్ఎంసీ కానీ డిఫెన్స్ ఉండని, ఈ లీడర్లు అన్ఫిట్ లీడర్లు ఉండే కాబట్టి డెవలప్ కాలే అంతే. కంటోన్మెంట్ ఏరియాని మొత్తం కూడా ఇప్పుడు మున్సిపాలిటీ అంటే ఒక మిలిటరీ ఏరియా తప్ప మిగతాదంతా కూడా ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనం చేయాలని కేంద్రం కూడా ఆమోదం వ్యక్తం చేసింది. దీనికి అనుగుణంగా కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిసారి పోరాటం చేశారు. అక్కడ ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా తను ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు కంటోన్మెంట్ ఏరియాకి మంచి రోజులు వచ్చాయి అని చెప్పేసి కూడా ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు అని తెలుస్తుంది. మీ స్పందన ఏంటి? చాలా శుభ సూచకం, అందరు సంతోషిస్తున్నారు. కంటోన్మెంట్ ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రాంతం జిహెచ్ఎంసీలో విలీనమైతేనే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అవుతుందని వాళ్ళు ఆశించిన విధంగా ఇక్కడ స్థానికంగా గతంలో మల్కాజ్గిరి ఎంపీగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే వారు ఎంపీగా ఉన్నప్పుడు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న వాళ్ళది ఈ బ్రిటిష్ రూల్ కొనసాగుతుంది, ఆ ఇష్యూస్ అన్నీ వారి దృష్టిలో ఉంది కాబట్టి వారు అనేక సార్లు పార్లమెంట్లో కూడా కంటోన్మెంట్ ఇష్యూస్ ప్రస్తావించారు, పోరాటం చేశారు. అక్కడికి ఆగకుండా వారు ముఖ్యమంత్రి కాంగనే ఇక్కడ కావాల్సిన వసతుల మీద కాన్సన్ట్రేట్ చేసి వారు వచ్చిన 100 రోజులనే కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్ ఆర్మీ ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసుకొని ప్యారడైస్ నుంచి కరీంనగర్ వెళ్ళే దారి, ప్యారడైస్ నుంచి నిజామాబాద్ వెళ్ళే దారిని ఎలివేటెడ్ కారిడార్కు శంకుస్థాపన చేశారు. ఇక్కడ స్థానికంగా ట్రాఫిక్ ఇష్యూ రిజాల్వ్ చేసి, ఇదే కాకుండా మొన్న కూడా 3 రోజులు ఢిల్లీలో ఉండి డిఫెన్స్ మినిస్టర్ గారికి ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రక్రియ ఇంత పూర్తి స్థాయిలో ముగింపు దశలో తీసుకొచ్చింది ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి. వారికి హృదయపూర్వకంగా కంటోన్మెంట్ ప్రజల తరఫు నుంచి నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గతంలో కూడా ఈ యొక్క ప్రక్రియని గత సంవత్సరం కూడా ఇట్లనే మాట్లాడారు. మాట్లాడినప్పుడు కూడా అప్పుడు చర్చలు అయింది, కొన్ని కంటోన్మెంట్ బోర్డ్స్ విలీనమైంది, కొన్ని కాలేదు. మళ్ళీ దీంట్లో కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది ఏం మాట్లాడారంటే అన్ని కంటోన్మెంట్ భిన్నంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది జనవాసులు ఉన్నారు, ఇక్కడ వేరే వేరే అంశాల మీద ఇది డిఫరెన్షియేట్గా చూశారు. అలాంటి దానికి కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అక్కడ మాట్లాడి, గతంలో కూడా ఈ మూమెంట్ వచ్చినప్పుడు బీజేపీ స్థానిక నాయకులు ఎవరెవరైతే మా కంటోన్మెంట్ బోర్డు ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, ఎవరెవరైతే కంటోన్మెంట్ బోర్డు ఉంటే వీళ్ళకు దినం దినం డబ్బులు వస్తాయో వాళ్ళందరూ కలిసి అప్పుడు మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ని వారు తీసుకొని లెటర్ డిఫెన్స్ మినిస్టర్ రాసి అప్పుడు కూడా ఈ మూమెంట్ ఏదైతే ఉండేనో జియో విలీనం మూమెంట్ దాన్ని కూడా ఆపడానికి ప్రయత్నించారు. వాళ్ళ ద్వారా అది ఆ రోజుకు ఆగింది. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రస్తావన తీసుకొచ్చి ఆగిన ఫైల్ని మూమెంట్ తీసుకొచ్చి ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే సార్, ఫైనల్గా ఒక క్వశ్చన్, ఇప్పుడు ఆ ఈ కంటోన్మెంట్ ఏరియాకి సంబంధించి కూడా ఆస్తులు కావచ్చు, అప్పులు కావచ్చు, అవి కూడా మరి మున్సిపాలిటీలోకే విలీనం అవ్వాలి అని చెప్పేసి చెప్పారు. దానివల్ల మరి ప్రజలకు ఏమన్నా నష్టం అవుతుందంట? ప్రజలకు ఇవన్నీ ఏమి నష్టం జరగదు, అదంతా అడ్మినిస్ట్రేషన్ పార్ట్, డెవలప్మెంట్ పార్ట్. మేము ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా ఇక్కడ వచ్చి నా బై ఎలక్షన్లో కూడా ప్రచారం చేశారు, విలీనం చేయిస్తానికి నేను కృషి చేస్తానన్నారు, పూర్తి స్థాయిలో వర్క్ చేశారు. రోజుడిసి రోజు నీళ్ళు ఇస్తానడు, దాన్ని కూడా ఇంకో 1 వీక్ 10 డేస్లో నీళ్ళు కూడా వస్తుంది. ఇప్పుడు ఇంకోటి మాకు పట్టాలు లేవు మా దగ్గర, చాలామంది ఏవియేషన్ ల్యాండ్ డిఫెన్స్ ల్యాండ్ వాళ్ళకు కూడా పట్టాలు ఇస్తాను, హామీ ఇచ్చారు, ఖచ్చితంగా వాళ్ళకు కూడా పట్టాలు వస్తాయి. ఇక్కడ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ ఉంటుంది, ఏ విధమైన నష్టం లేదు. కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఈరోజు కూడా కొంతమంది ఢిల్లీలో ఉన్నారు, ఈ యొక్క ప్రక్రియని ఆపాలని, ఏదో ఒక సాకులు చెప్పుకోవాలని, ఏదో ఒక రీజన్ చెప్పుకోవాలని. ఇన్ని సంవత్సరాలు అయిందయ్యా, మీరు సర్వీస్ ట్యాక్స్ తీసుకురాలి,
జనరల్గా ఏదైనా బాడీని అడ్మినిస్ట్రేషన్ బాడీ నడవాలంటే దానికి ఒక ఫండ్స్ ఇస్తుంది గవర్నమెంట్స్. అదే మాదిరిగా మా కంటోన్మెంట్ బోర్డ్స్ కూడా నడవడానికి, ఈ మౌలిక వసతులు జనాలు కల్పించడానికి ఒక సర్వీస్ ట్యాక్స్ అని ఇవ్వాల్సిన అవసరం ఉండే. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు సర్వీస్ ట్యాక్స్ ఇస్తలేరు. అది 800 కోట్లైంది. మీరు 800 కోట్లు ఇయ్యరు, మళ్ళీ మమ్మల్ని మాకు స్వతంత్రం ఇయ్యరు. ఇప్పుడు మాకు స్వతంత్రం వచ్చినట్టే ఇది. కంటోన్మెంట్ ఏరియాలన్నీ కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం చేసినందున కూడా మరి కేంద్ర ప్రభుత్వానికైతే ఇక్కడున్న నివాసులందరూ కూడా తన సంతోషంతో కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నారు. ఇది 6 టీవీ ఇప్పుడు కంటోన్మెంట్ ఏరియా మీద చేసిన గ్రౌండ్ రిపోర్టింగ్. కెమెరామెన్ రవితో నిర్మల, 6 టీవీ.